మంత్రపుసిరి కొంతమందికి కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది ఒక్కోసారి బంధాలను కూడా దూరం చేస్తుంది ఆ విషయాన్ని పసిగట్టి మారితే జీవితం సాఫీగా సాగిపోతుంది లేదంటే ఇక అంతే సంగతులు కచ్చాబాదం పాటపడిన భువన్ బధ్యాకర్ పరిస్థితి కూడా అలానే అయింది ఫేమ్ వచ్చి కొన్ని డబ్బులు వచ్చేసరికి లగ్జరీగా బతుకుదాం అనుకున్నానని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తెలుసొచ్చిందని చెప్తున్నాడు భువన్ అసలు ఆయనకు ఏమైంది ఎందుకలా అంటున్నాడు మార్చేసింది వీకెండ్స్ లో ఏ పబ్ లో చూసినా భువన్ పర్ఫార్మెన్స్ ఏ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది భువన్ తో ఫోటోలు దిగేందుకు ఎంతో మంది ఎగబడ్డారు దీంతో భువన్ సంపాదన కూడా పెరిగింది బాదాం బాదాం మే దాదా కా చహ బాదాం ఆ మగచే నై కో బుబు భజా బాదాం ఇంత స్టార్ స్టేటస్ రావడంతో భువన్ రేంజ్ మారిపోయింది కట్టు బొట్టు అంతా మార్చేశారు భువన్ పంచకట్టు నుదిటిన బొట్టుతో కనిపించిన భువన్ సూటు బూటు వేయడం మొదలుపెట్టాడు సైకిల్ మీద పల్లీలు అమ్మేవాడు సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడు దాంట్లో తిరగడం మొదలుపెట్టాడు భువన్ ఒక్క పల్లీ పాట భువన్ జీవితాన్ని మార్చేసింది తన లైఫ్ స్టైల్ ని అప్గ్రేడ్ చేసింది కారు కొన్నాడు కారులో తిరగడం మొదలుపెట్టాడు తనకు సెలబ్రిటీని అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు కానీ ఆ కారు కొన్న తర్వాతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలిసొచ్చిందన్నాడు ఒక నేషనల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు అసలు భువన్కి ఏమైంది ఎందుకలా అన్నాడు కచ్చాబాదంతో ఫేమస్ అయిన భువన్ సంపాదన పెరిగింది దీంతో ఆయన పల్లీలు అమ్మడం మానేశాడు ఎన్నికల ప్రచారానికి వీకెండ్స్ లో పార్టీలకు భువన్తో కచేరీ పెట్టించడం మొదలుపెట్టారు తనకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసిందని పల్లీలు అమ్మాల్సిన పని లేదని అనుకున్నాడు అలా వచ్చిన సంపాదనతో భువన్ ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు ఆ కారుతో డ్రైవింగ్ నేర్చుకుంటుండగా భువన్ కి యాక్సిడెంట్ అయింది దీంతో ఆయన చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడే భువన్ కి జ్ఞానోదయం కలిగిందట ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది అర్థమైందట డబ్బొచ్చిందనే అహంకారంతో లగ్జరీగా బతకాలనుకున్నానని ఆ టైంలో కళ్ళు నెత్తికెక్కడంతో అలా చేశానని కానీ యాక్సిడెంట్ తనకు జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసిందని అన్నాడు భువన్ అందుకే యాక్సిడెంట్ తర్వాత తాను పల్లీవాలాగా ఎలా బతకానో అలానే బతకడం రీస్టార్ట్ చేశానని చెప్పాడు భువన్ భువన్ పాడిన పాటను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ఫేమస్ అయింది ఆ పాట ఆయన రేంజ్ ని మార్చేసింది పల్లీలు అమ్మిన భువన్ ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు ఎక్కడుంటున్నాడు భువన్ భద్యాకర్ ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు పాత సామాన్లకు పచ్చి పల్లీలు ఇస్తానంటూ ఆయన పాడిన కచ్చాబాదం పాటతో ఫేమస్ అయ్యాడు తనకు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందని కార్లలో తిరగాలని చెప్పిన భువన్ ఇప్పుడు మాత్రం ఆ ఆలోచనను మార్చుకున్నాడు తను సెలబ్రిటీని కాదని కావాలంటే తిరిగి పల్లీలు అమ్ముకునేందుకైనా సిద్ధమే అని చెప్పుకొచ్చాడు తన ఇంట్లోనే తాను ఉండాలని డిసైడ్ అయ్యానని అన్నాడు భువన్ తన కలను మాత్రం మానుకోనని చెప్తున్నాడు భువన్ యాక్సిడెంట్ అయిన తర్వాత రెండు పాటలు రాశాడు భువన్ సరిగమా అనే పాట రాశాడు దాంతో పాటుగా తనకు యాక్సిడెంట్ అయి బతికి బయటపడడం గురించి కూడా రాశాడు అవి రెండు త్వరలోనే రిలీజ్ అవుతాయని చెప్పాడు భువన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలుసుకున్న వాళ్ళు ఎప్పటికైనా హీరోలే అదే తెలుసుకున్నాడు భువన్ ఒక్క పాట తనను సెలబ్రిటీని చేస్తే ఒక్క సంఘటన తన జీవితాన్ని మార్చేసింది అంటున్నాడు భువన్ మరి మీరు భువన్ పాటలు విన్నారా మీకెలా అనిపించాయి కామెంట్స్ రూపంలో చెప్పండి